हाय हेलो वेलकम टू द माय चैनल प्रणु इट्स माय होम हाय फ्रेंड्स मनम इंट्लो एर्रगा होटल स्टाइल दोसल एला वेसुकोवालो ई रोज वीडियो लो मनम चूद्दाम मुंदुगा अंदुकु कावाल्सिन आइटम्स एवो चूद्दाम बियम अलागे मिनपप्पु अटुकुलु పచ్చి శనగపప్పు సో ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు మినపప్పు ఒక గ్లాసు అలాగే 2 కప్స్ బియ్యం అంతా వేసుకొని పిడుపిడుక పచ్చి శనగపప్పు అటుకులు కొద్దిగా అంతా వేసుకొని నానపెట్టుకొని మనం ఇలా పిండిలాగా చేసుకోవాలి ఆల్రెడీ నేను 1 అవర్ నానపెట్టి మిక్సీలో వేసి ఇలా పిండిలాగా తయారు చేశాను ఇలా చేసి మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చు మరుసటి రోజు వేసుకున్న హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో దోశలు ఎర్రగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ఇలా మనము ఆనియన్తో ఆయిల్ వేసి దించినట్లయితే మనకి దోశలు ఎర్రగా అలాగే క్రిస్పీగా ఉంటాయి ఇది ఒక దోశలు వేసేటప్పుడు ఇది ఒక టిప్పు ఆనియన్ దించినట్లయితే దోశలు ఎర్రగా వస్తాయి ఇప్పుడు ప్యాన్ వేడెక్క కానీ ఇప్పుడు మనం దోశ వేసుకుందాం ఇలా మనం పలుసగా ఒక గంజి పైన పలుసగా వేసుకున్నట్లయితే మనకు దోశ అనేది క్రిస్పీగా వస్తుంది మందంగా వేసుకున్నట్లయితే అంత క్రిస్పీగా రాదు ఇప్పుడు మనం చిట్టూరా ఆయిల్ వేసుకుందాం దోశని మనం సిమ్లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేయాలి బాగా కాలం ఇవ్వాలి ఈ ప్రాసెస్లో మనం అప్పటికప్పుడు వేసుకున్నా కానీ దోశలు అనేది చాలా రెడ్ కలర్లో హోటల్ స్టైల్లో లాగా ఉంటాయి ఇప్పుడు మనకు దాదాపు దోశ రెడీ అయినట్టుంది ఇప్పుడు మనం చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఎర్రగా ఎలా హోటల్ స్టైల్లో హోటల్లో లాగా మనకి దోశ వచ్చిందో ఈ ప్రాసెస్ చేసినట్లయితే మనకి ఎర్రగా వస్తాయి చాలామంది అడుగుతున్నారు దోశలు తెల్లగా వస్తున్నాయి రెడ్గా వచ్చేదానికి టిప్ చెప్పండి అని సో ఫ్రెండ్స్ మీరు ఇలా చేసినట్టు